అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఏదైతే జాబ్ అప్డేట్ మీద ఒక సీరియస్ వస్తుందని చెప్పండి సరే. సో దాంట్లో ఇది ఫస్ట్ వీడియో మీరు అనుకోవచ్చు. అండ్ ఇవాళ నేను మూడు అప్డేట్స్ ఇచ్చాను. దాంట్లో మొదటిది ఏంటి అంటే, ఇట్ ఈస్ అన్ అప్డేట్ ఫ్రమ్ బేసిక్గా టెక్ మహీంద్రా అనమాట. సో ఈ టెక్ మహీంద్రా వాళ్ళు ప్రస్తుతానికి అయితే ఇంజనీరింగ్ మరియు ఎంసీఏ క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క పొజిషన్స్ ఓపెన్ చేశారు. సో మరింత తెలుసుకోవడానికి మనం ఆ బటన్ క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేశాక మనకి ఐ గెస్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. ఎస్, సో ఈ రిక్వైర్మెంట్స్లో కూడాను ఫస్ట్ దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే, మీరు ఎక్కడైతే చదివారో ఆ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఇట్ షుడ్ బి అ యూజీసీ ఆర్ ఏఐసిటిఈ అప్రూవ్డ్ కాలేజ్ అనమాట. అటువంటి కాలేజ్లో మీరు పాస్ అవుట్ అయితేనే మీకు ఈ యొక్క పొజిషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దట్స్ ద ఫస్ట్ పాయింట్, ఓకే. సో అది కాకుండా నెక్స్ట్ మనం బేసిక్గా ఏ బ్రాంచ్ ఎలిజిబిలిటీ చూసుకుందాం. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఐటీ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వారు, టెలికామ్ వాళ్ళు, కమ్యూనికేషన్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వారు, ఆర్ ఎంసీఏ వాళ్ళు, వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. అండ్ బ్యాచ్ పరంగా చూసుకుంటే వీళ్ళు ప్రస్తుతానికి 2019 మరియు 20 వాళ్ళని మాత్రమే అలౌ చేస్తున్నారు. ఎనీ వన్ బిఫోర్ 2019 ఈజ్ నాట్ అలౌడ్ అనమాట, ఓకే. అది కాకుండా వీళ్ళు బేసిక్గా కొన్ని ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ పాయింట్స్ని ఖచ్చితంగా చెప్పారు. సో అప్లై చేసే ముందు ఈ పాయింట్స్ని డీటెయిల్గా చదువుకోండి. వాళ్ళు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, వాళ్ళు మినిమం కట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది పెట్టారు. సో ఐ గెస్ ఇట్ ఈస్ 60% అనమాట. యా, 60% ఉంది 10th, 12th అండ్ సో ఆన్. సో అన్నీ చదవండి క్లారిటీగా, చదివాక యూ కెన్ యాక్చువల్లీ అప్లై ఫర్ ఇట్, ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్ మహీంద్రా ఆపర్చునిటీ. సెకండ్ది ఏంటి అంటే, దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఫ్రమ్ డెల్ టెక్నాలజీస్ అనమాట. సో మీరు చూసినట్లయితే డెల్ టెక్నాలజీస్ వల్ల ఆపర్చునిటీ. సో వీళ్ళ ప్రొఫైల్ ఏంటి అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవాప్స్. సో వీళ్ళకి పెద్దగా బ్రాంచ్ కానీ బ్యాచ్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే లేదు కానీ, బట్ వీళ్ళకి ఉన్న మేజర్ మేబీ మీరు క్రైటీరియా అనుకోవచ్చు, అదేంటి అంటే వాళ్ళ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్. దానికంటే ముందు మనం వాళ్ళ యొక్క డిజైరబుల్ రిక్వైర్మెంట్ చూద్దాం. సో వాళ్ళకి కావాల్సింది బేసిక్గా బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే, మిగతా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గుడ్ టీమ్ ప్లేయర్ ఓకే ఇవి కామన్. సో దీన్ని పక్కన పెట్టేయచ్చు. ఇవి కాకుండా ఏవైతే వాళ్ళు పైన ఇచ్చారో ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్, అవి మాత్రం లైక్ దే ఆర్ వెరీ గుడ్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఫ్రెషర్కి అయితే ఇది డిఫికల్ట్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ మీకు నిజంగా డెవలప్ స్కిల్స్ ఉంటే అన్ని టూల్స్ మీద గట్టి పట్టుంటే, బికాస్ అవన్నీ ఏంటి అంటే బేసిక్గా డెవాప్స్లో టూల్స్ అనమాట. సో ఆ టూల్స్ అన్నింటి మీద మీకు మంచి గ్రిప్ ఉంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ అండ్ అప్లై, బికాస్ వాళ్ళు అక్కడ బ్రాంచ్ కానీ బ్యాచ్ కానీ ఎటువంటి ఎలిబిలిటీ గట్టి పెట్టలేదు. సో యూ కెన్ గో హెడ్ ఫర్ దాట్. థర్డ్ వన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఫ్రమ్ ఎరిక్సన్ అనమాట. సో ఈ ఎరిక్సన్ యొక్క ఈ జాబ్ ప్రొఫైల్ యాక్చువల్గా దీంట్లో వీళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, మీరు బీటెక్ చేసి ఉండాలి ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్. సో ఇన్ఫర్మేషన్ డేటా సైన్స్ అంటే వాళ్ళ మీనింగ్ అదే, కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది 0 to 6 months అంటున్నారు కాబట్టి మీరు ఫ్రెషర్ అయినా దీనికి అప్లై చేయొచ్చు. అండ్ వీళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి బ్యాచ్ అంటే ఏ ఇయర్ బ్యాచ్ అంటే 2020 2019 అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఆ స్కిల్స్లో మేబీ మంచి గ్రిప్ ఉంటే, విచ్ ఆర్ లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ మెషిన్ స్కిల్స్ కానివ్వండి, ఎస్క్యూఎల్ స్కిల్స్ కానివ్వండి, సో అక్కడ ఏమైతే ఇచ్చారో వాటిలో మీకు మంచి గ్రిప్ ఉంటే ఖచ్చితంగా యూ కెన్ గో అండ్ అప్లై అనమాట. సో దీస్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ టుడే, నచ్చాయి అనుకుంటున్నాను. సో మీరు కనుక దీంట్లో ఎలిజిబుల్ అయితే కనుక దేంట్లో అయినా సరే అప్లై చేయండి. అండ్ అప్లై చేసేస్తే కనుక ఖచ్చితంగా కమెంట్స్లో వీ హ్యావ్ అప్లైడ్ అని చెప్పి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.